పరిపాలన నెంబర్ 1 ఎందుకంటే ఏదైనా గాని అమ్మఒడి గాని మరి ముసలోలకు గాని పెన్షన్ ఇవ్వడానికి గాని ఎల్లరేకనే సూర్య కిరణం రాక ముందే వాళ్ళకి పెన్షన్ వచ్చేస్తుంది పిల్లలు చదువుచుకోవాలన్నా గాని అలాంటి నిరుపేదలు గాని చదువుచుకోవడానికి గాని కాలేజీలలో సీట్లు ఇచ్చిండు మంచి అవకాశం జగన ప్రభుత్వం మంచిది ఓకే ఎలా ఉన్నాయి స్కూల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి గతంలో స్కూల్ ఏముందండి చంద్రబాబు వచ్చినప్పుడు ఏముంది ఎక్కడ పిల్లలకి సరైన బాత్రూములు లేవు ఎలాంటి లేవు ఈ రోజు పిల్లలు స్కూల్లోనే అంటే మన ఇల్లు మన ఇంట్లో ఎలా ఉంటారో మన పిల్లలు గాని అలాగే ఉంటారు స్కూల్ మన ఇల్లు ఎలా శుభ్రపరచుకుంటానో స్కూల్ గాని అంతే శుభ్రంగా ఉంటాయి ఓకే కానీ ఇక్కడ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు పెట్టారు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అవసరం లేదని చెప్పేసి అన్నగా ప్రతిపక్షాలు ఎందుకంటే చూడండి పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని ఎందుకంటే వాళ్ళ పిల్లలే చదవాలా పెద్ద పెద్ద పారన్ దేశంలో వాళ్ళ పిల్లలే చదవాలి కానీ పేద పిల్లలు చదవకూడదు ఇంగ్లీష్ మీడియం ఎందుకంటే రాజ్యము వాళ్ళ పిల్లలకే తెలవాలి కానీ ప్రతి పేదలకు అనేది తెలియకుండా ఉండాలని వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వద్దంది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రతి పిల్లగాడు ప్రతి విద్యార్థి ఇంగ్లీష్తో మాట్లాడాలి అని జగన్ ఇంగ్లీష్ మీడియం పెట్టిండు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారంటే ఇది పెడితే మనం చల్లం ఒక ఎదటివాడు పెద్దలు సొమ్ము తినాలంటే ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ వచ్చిందనుకో వీడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది కాబట్టి వాడికి అర్థమైపోతుంది అందుకనే ఈ పవన్ జగన్ ఏం చేయాలంటే వీళ్ళే ఇంగ్లీష్ మాట్లాడాలి వాళ్ళే పేదలు ఏం చేయాలంటే అన్యాయం అయిపోవాలి ఓకే సార్ ఇంగ్లీషే కావాలంటే యూట్యూబ్లో ఉంది కదా మన సెల్లో దానికోసం ఈ విద్యాలయాలు ఎందుకు ఈ చదువులు ఎంత ఖర్చు ఎందుకు అన్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు యూట్యూబ్లో ఉండదు అన్నారు అమ్మ వాస్తవమే యూట్యూబ్లో చదివే కాడికి కాలేజీలో లేకపోతే యూట్యూబ్లో చదువుతాడు వాడు చదువుతాడు యూట్యూబ్లో కానీ సరైన ఆన్సర్ ఇవ్వగలుగుతారా రాదు కదా యూట్యూబ్లో మరి స్కూల్లో ఉందనుకో గురువు లేని ఇజ్జ ఏంది గుడ్డిజ్జా వాడు గురువు లేకుండా చదివిండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం చెప్పు అంతే గురువు లేకుండా చదివిండు వాడు ఒకటి చూడండి టీచర్ ప్రతి టీచర్ ఉండాలా టీచర్ ఉండాలా ప్రతి దానికి అర్థం ఉండాలా అర్థం ఉంటేనే ఏదైనా స్కూల్ పిల్లలు నేర్చుకోవాలన్నా కానీ నేర్చుకోవాలన్నా కానీ నెక్స్ట్ రేపు జగన్మోహన్ రెడ్డి రేపు ఏర్పాటు చేస్తారా మళ్ళీ రేపు 2024 జగన్ ఏమండి వచ్చేది చెప్పిందాకను 170 సీట్లకు 170 సీట్లు పక్కా వస్తాడు జగన్ వస్తాడు ఎందుకంటే జగన్ పరిపాలన బాగుంది జగన్ పరిపాలన బాగుంది కాబట్టి జగనే వస్తాడు వీళ్ళు ఎంతమంది డబ్బా కొట్టుకొని బజార్లో డబ్బు కొట్టుకొని పోవటం అంతే